ఓరి పిల్లడా తలగడా మల్లెపూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలు అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఆర్సీఎఫ్ క్రియేషన్ గురుజీ అని ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మీరైతే ఇప్పుడే నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మహేష్ బాబు సార్ ఫోటో పెట్టి పెట్టాను, వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ బీట్ మార్క్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు ఈ సాంగ్ అంటే. నార్మల్ సాంగ్కి కూడా చాలా పర్ఫెక్ట్ బీట్ మార్క్ అయితే వచ్చింది, షేక్ ఎఫెక్ట్తో పాటు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చేసుకోవచ్చు, బాయ్స్ కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా క్లీన్గా అయితే చెప్పాను ఇంకా ట్రై చేస్తా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోదు కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్, మీ దగ్గర ఎవరైతే లేదో వాళ్ళైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటే మనకు ప్రో వర్షన్ అయితే ఉంటుంది, నేను కూడా సేమ్ ప్రో వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను, అదే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో వాళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేను ఏదైతే ఇస్తానో మీకు ప్రాజెక్ట్ బీట్ మార్క్ కానీ ఇంకోటి ఏంటంటే షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కానీ అవి మీకు చాలా ఈజీగా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది మీ యొక్క మొబైల్లో ప్రీసెట్ అనేది కాబట్టి మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ మీకైతే రీప్లైనిగా ట్రై చేస్తాను. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇంకో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను, అవి రెండు రకాల లింక్స్ అయితే ఉంటుంది, ఒకటి మనకు ప్రీసెట్ ఉంటుంది ఇంకోటి మనకు ఎక్స్ఎంఐల్ అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ అనేది ఇలాగైతే ఉంటుంది, మనకు ఓన్లీ ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత కొన్ని లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఒక 4 లిరిక్స్ అయితే ఉంటుంది, మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా ఆ 4 లిరిక్స్ మాత్రమే ఉంటుంది. ఈ 4 లిరిక్స్ ఇంకోటి అంటే మనకు ఫాంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఫాంట్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకు కింద టెక్స్ట్ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్ అని దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన చూడండి ఫాంట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది, ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తానో ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, మీరైతే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే ఇలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 4 లిరిక్స్కి మాత్రం మీరైతే ఈ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 4 సెకండ్ 9 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చేయండి, మీరు ఇక్కడ చూడండి 4 సెకండ్ 9 మిల్లీమీటర్ వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైనా ఫోటో కానీ బాయ్స్ది పెట్టుకున్నా గర్ల్స్ది పెట్టుకున్నా మీ చాయిస్ అది. నేను ఎగ్జాంపుల్గా అయితే ఎగ్జాంపుల్గా దీపిక పిల్లి ఫోటో అయితే యాడ్ అయితే చేసి మీకైతే చూపిస్తాను కాబట్టి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన మనకు 3 డాట్స్ ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 5 ఆప్షన్ ఫిల్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేసింది, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రెడ్ లైన్ ఎక్కడైతే ఉందో అంతవరకు అయితే ఉంచండి. ఇక్కడ చూడండి మనకు రెడ్ లైన్ అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ అయిన వీడియోలోకి వెళ్ళి, మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మీ ఫింగర్ తోటి అయినా జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను స్టార్టింగ్లో ఎలాగైతే చెప్పానో అలాగైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటారో అన్ని ఫోటోస్ అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. పైన రెడ్ మార్క్ మాత్రం చూసుకోండి, ఏదైతే బీట్ మార్క్ పెట్టానో నేను అదైతే చూసుకోండి. అందుకే మీరు అలా పెట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ బీట్ మార్క్ అనేది షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు అది అలా అయితే పెట్టుకొని నేను మీ టైం వేస్ట్ చేయకుండా నేనైతే అన్ని పెట్టేసి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే ఫొటోస్ అన్నీ చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను, మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బీట్ మార్క్ చూసుకోండి, ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వచ్చేసేయండి మీరు. ఓకే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లిరికల్ని మనమైతే కొంచెం అయితే యానిమేషన్ అయితే పెడదాం, యానిమేషన్ పెడితే మనకు మంచి లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే మీరైతే ఎలాంటి కష్టపడకుండా మీరైతే ఒకసారి మొత్తం అయితే బ్యాక్ వచ్చేయండి. ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అండ్ ఎక్స్ఎంఐల్ అయితే ఉంటుంది, రెండు డిఫరెంట్ లింక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఒక లిరిక్ అనేది ఉంటుంది. ఓకే ఆ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా కింద చూడండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే కాపీ చేసుకోండి. ఓకే ఏదైతే లిరిక్స్ ఉంటుందో ఆ లిరిక్స్ని మీరు అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లిరిక్స్ ఏదైతే ఉందో ఆ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డౌన్లో ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసుకొని ఫేస్ అయితే చేసుకోండి. ఓకే ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని అయితే మీరైతే ఇక్కడైతే ఫేస్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఇంకో లిరిక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, సేమ్ ఇందాకే సెలెక్ట్ చేసుకున్న దాన్ని మీరైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి అన్ని 4 లిరిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ 4 లిరిక్స్ మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి మీరు. ఓకే ఇక్కడ చూడండి
ఫోర్ లిరిక్స్ నేనైతే అప్లై అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది, కనిపించడానికి మాత్రం బాగా లుకింగ్ అయితే ఉండదు కాబట్టి ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు సేకేఫిట్ ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో అనేది ఉండదు. ఓకే, లిరికల్ తర్వాత మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరు అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఏదైతే సేక్ ఎఫెక్ట్ ఉందో ఈ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే మనం అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు నాలుగు లిరిక్స్ని వదిలేసి ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో దగ్గర అయితే వచ్చి ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇందాక చెప్పినట్టు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫేస్ చేసుకోండి. ఓకే, ఏదైతే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉందో ఈ ఎఫెక్ట్ అయితే దీన్ని అయితే ఫేస్ చేసుకోండి. మనకు రెండో ఫోటోని కూడా ఇదే ఎఫెక్ట్ అయితే ఫేస్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు మూడో ఫోటోని కూడా సేమ్ ఈ ఎఫెక్ట్ అయితే ఫేస్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి. ఇక్కడ మనకు లాస్ట్లో నాలుగో ఫోటోకి కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ నాలుగు ఫోటోస్కి మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనం అయితే ఇంకోసారి అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇందాకే సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ఫోటోని వదిలేసి ఇక్కడ మనము సెకండ్ ఫోటో అని ఉంటుంది. ఓకే, ఆ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఏదైతే నేను ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ అయితే మీరు అయితే సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటోని వదిలేసి సెకండ్ ఫోటో ఎఫెక్ట్ని మీరు అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లిరిక్ని వదిలేసేయండి. ఆ తర్వాత మనకు నాలుగు ఫోటోస్కి అయితే మనం ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేసి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఐదో ఫోటో దగ్గర అయితే మీరు అయితే ఒకసారి వచ్చేయండి. ఓకే, ఐదో ఫోటో దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఐదో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరు అయితే ఫేస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఆరో ఫోటోని కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఏడో ఫోటోని కూడా మీరు ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎనిమిదో ఫోటోని కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు తొమ్మిదో ఫోటోని కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు పదో ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు పదకొండో ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు పదకొండో ఫోటో వరకు నేనైతే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకు 10 సెకండ్ 11 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చేసేయాలి మీరు. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇది ఇక్కడ నుంచి మనకు కొన్ని ఫోటోస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఈ ఇంకో ఫోటో అయితే వస్తుంది మనకు 12వ ఫోటో, 13వ ఫోటో, 14వ ఫోటో, 15వ ఫోటో, 16వ ఫోటో. ఓకే, ఈ 16 ఫోటో మనకు 5 ఫోటోస్ని మీరైతే మధ్యలో అయితే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్స్ 17 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చేసేయాలి మీరు. ఓకే, 15 సెకండ్స్ 17 మిల్లీమీటర్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్ అయితే ఫేస్ చేసుకోండి. ఓకే, ఫేస్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో కూడా వస్తుంది, ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ ఆ ఫోటో దగ్గర వెళ్ళి మీరైతే ఆ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో మనకు 15 సెకండ్ మనకు 17 మిల్లీమీటర్ నుంచి ఎన్ని బ్యాక్ సైడ్లో మనకు ఫోటోస్ అయితే ఉన్నాయో ఆ ఫోటోస్కి మీరు ఏ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇందాక అప్లై కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఈ అప్లై అయితే చేసుకున్నాం. మనకు మధ్యలో ఏదైతే 5 ఫోటోస్ అయితే ఉన్నాయో దానికి మనం ఎలాంటి ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోలేదు కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ఇచ్చానో ప్రాజెక్ట్ మీకు సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఒక ఫోటో అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు కింద ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మనైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మనం అయితే ఒకసారి మొత్తం అయితే బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఏదైతే అన్ని ఫోటోకి అప్లై చేసుకున్నాం కాబట్టి మనం సెంటర్లో ఏదైతే చెప్పానో మీకు ఒకటి చెప్తాం మీకు. ఇక్కడ చూడండి మనకు 10 సెకండ్ 11 మిల్లీమీటర్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు 5 ఫోటోకి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి లాస్ట్ ఫోటో అప్లై. ఓకే, ఈ ఫోటోని కూడా అప్లై అయితే చేసుకుంటాను. చూడండి ఎఫెక్ట్ ఆప్షన్లోకి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకుంటా. మళ్ళీ ఇంకో ఫోటో కూడా అప్లై అయితే చేసుకుంటా. ఓన్లీ 5 ఫోటోస్కి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఏదైతే సెంటర్లో ఏదైతే ఫోటోస్ అయితే ఉన్నాయో మూడో ఫోటో కూడా అయిపోయింది, నాలుగో ఫోటో కూడా అప్లై అయితే చేసుకుంటా. చూడండి, ఓకే, ఇక్కడ మనకు 5 ఫోటోస్కి నేనైతే అప్లై అయితే చేసుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి మనకు 5 ఫోటోస్కి అయితే అప్లై అయితే చేసుకుంటా. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నుంచి మీకు అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. వీడియో అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ బీట్ మార్క్ అనేది వచ్చింది మనకు. మనకు లింక్ మనకు సాంగ్కి బట్టి బీట్ మార్క్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలాగైతే మంచిగా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే
ఓకే. ఇక్కడైతే మనమైతే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేసాలి. ఓకే, వచ్చిన తర్వాత కింద ప్లస్ సగన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను, మీకు ఒక ఓవర్లీ ఎఫెక్ట్ అనేది ఉండదు, చాలా బాగా అయితే ఉండదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఏమైతే ఇక్కడ మనకు లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది మనకు మన యొక్క వీడియోకి అయితే అప్లై అయితే అవుతుంది. ఇలాగైతే అప్లై అయితే అయిపోయిన తర్వాత మనకు వీడియో అనేది టోటల్గా అయితే చాలా క్లీన్గా అయితే అయిపోయింది కాబట్టి ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు సెట్టింగ్ ఐకాన్ పక్కన, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు అయితే మంచి క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ కాకపోతే మీరైతే కొంచెం అయితే లో క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసి ఓకే మీరైతే ఈజీగా అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.